ఇక రేవంత్ సర్కార్ పై మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 9.5 పాలనలో అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలి కుదిరేశారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ నాయకులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో కేవలం ఒకవైపు హెడ్లైన్ మేనేజ్మెంట్, మరొక వైపు డెడ్ లైన్లను దాటవేస్తూ ఒక అసమర్థుడి జీవన యాత్ర లాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క పరిపాలన కొనసాగుతా ఉన్నది. 100 రోజుల్లో అన్ని చేస్తాం, 100 రోజుల్లో ప్రజల జీవితాలే మార్చేస్తాం, 6 గ్యారంటీలు అని సన్నాయి నొక్కులు నొక్కి మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు అని యువతను ఊరించి రాష్ట్రంలోని ప్రతి వర్గాన్ని మోసం చేసిన ఘనత అత్యంత స్వల్ప సమయంలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. ప్రధాన ప్రతిపక్షంగా గౌరవ పెద్దలు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పే సత్తా లేక అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఇవాళ ఒక్కొక్కటిగా రేవంత్ రెడ్డి ఆయన తొత్తులు చిల్లర ఎత్తుగడలేస్తూ, చిల్లర మాటలు మాట్లాడుతూ, బజారు మాటలు మాట్లాడుతూ, రాజకీయాలను దిగజార్చి రాజకీయ నాయకులంటేనే ప్రజల్లో ఒక రకమైన అసహ్యం కలిగే విధంగా ఇవాళ చండాలంగా ప్రవర్తిస్తా ఉన్నారు. ఇవాళ చాలా విచిత్రమైన పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉన్నది. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఆయనే స్వయంగా కండువా కప్తాడు. వాళ్ళ ఇండ్లలకు పోయి బతిమలాడి, కాళ్ళు మొక్కి, సామదాన భేద దండోపాయాలు ప్రయోగించి ఒక్కొక్కరిని ఒక్కో రకంగా ప్రలోభ పెట్టి ఆయననే కండువాలు కప్తాడు. ఇంటింటికి పోతాడు, ఆయననే ముఖ్యమంత్రి స్వయంగా ఎమ్మెల్యేల ఇండ్ల చుట్టూ తిరిగి కాళ్ళు వేలు పట్టుకొని మొత్తానికి కండువాలు కప్తాడు. అవన్నీ మళ్ళీ వాళ్లే వాళ్ల సోషల్ మీడియాలో, వాళ్ల పేపర్లలో, వాళ్ల ప్రసార మాధ్యమాలలో, వాళ్లకు డబ్బా కొట్టే బాకా ఛానళ్లలో అవే ప్రముఖంగా వాళ్లే రాసుకుంటారు. 10 మంది వేయినరు, అసలు ఎవరు మిగిలారు మీకు అని వాళ్ళే డైలాగులు కొడతారు. మేము గేట్లెత్తితే ఇది, గేట్లెత్తితే అది అని వాళ్లే ఊకదంపుడు ఉపన్యాసాలు ముఖ్యమంత్రితో సహా ఆయన ప్రభుత్వంలోని మంత్రులు, కాంగ్రెస్ నాయకులు తెల్లారులేస్తే పుంకాను పుంకాలుగా ప్రకటనలు. 10 మంది ఎమ్మెల్యేలు వేయినరు, ఇంకా కొంతమంది వస్తారు అని కాంగ్రెస్ వాళ్ళే వాళ్ళ సోషల్ మీడియాలనే పెడతారు, వాళ్ళ ముఖ్యమంత్రితో సహా అందరు మాట్లాడతారు. కానీ మళ్ళీ నిన్న మొన్న స్వరం మార్చి హైకోర్టు తీర్పు తర్వాత స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలి, ఖచ్చితంగా ఈ 10 మంది శాసనసభ్యులు కూడా వీళ్ళకి ఫిరాయింపు వేటు తప్పదు ఫిరాయింపు నిరోధక చట్టం కింద అని చెప్పి అర్థమైన తర్వాత గడగడ వణికిపోయి కొత్త డ్రామాకు శ్రీకారం చుట్టారు.